ఎప్పుడో చెప్పాం మీరు ఈసారి కలిసే వస్తారు కలిసి కట్టుగానే వస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర పావలో బేడో తీసుకొని ఐదో పదో సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని భుజాన పెట్టుకొని ముఖ్యమంత్రిగా చేయటం కోసం చాకిరి చేయటానికే వస్తాడు అని ఇవాళ చెప్పామా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పారా రెండు మూడు సంవత్సరాల క్రితమే చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఇవన్నీ మీకు గుర్తుంటే ఇవన్నీ మీకు నమ్మితే ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన పరిణామంగా ఏమీ అనిపించదు మాకు ఈశన్ మాత్రం కూడా ఆశ్చర్యకరమైన పరిణామంగా లేనే లేదు ఇది జరుగుతున్న పరిణామం జరగబోయే పరిణామం ఇంకా చాలా విషయాలు లోపల మాట్లాడుకున్నారు వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుకోలేదు తెలుగుదేశాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం రోజు రోజుకి ఓటమి వైపుకు నడుస్తున్నటువంటి తెలుగుదేశం రోజు రోజుకి పతనమైపోతున్నటువంటి తెలుగుదేశం కుప్పంలో కూడా ఒక్క జెడ్పీటీసీ గెలవనటువంటి తెలుగుదేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు రక్షించడానికి ఆయన కృషి ఏం చేయాలి నువ్వు చేసిన కృషికి నేనేమి ప్రతిఫలం ఇవ్వాలి ఇది వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వ్యవహారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే వారిద్దరూ కలిసేటటువంటి కలయికను ఒక పవిత్రమైన కలయికగా తీర్చిదిద్దడానికి చాలా తంటలు పడుతున్నారు ఆ తంటలు పడేటప్పుడు ఏం చెప్తున్నారు జీవో నెంబర్ వన్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కుప్పం వెళ్ళనీకపోవడం పవన్ కళ్యాణ్ గారిని అక్కడ విశాఖపట్నంలో ఆయన సభ పెట్టుకోనీకపోవటం ఇలాంటి పరిణామాలన్నీ వల్ల మమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాయనే ఒక డ్రామాని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వారు ఆశ్చర్యపోవలసింది ఎవరో తెలుసా ఆశ్చర్యపోవలసిన వారు బీజేపీ వారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా మాతోనే ఉన్నాడు మేము పవన్ కళ్యాణ్ కలిసే పోటీ చేస్తున్నామని పాపం తెలియక అమాయకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారే వారు ఆశ్చర్యపోవాలి అంతేకాదు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని నమ్ముతున్నటువంటి అమాయక జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఆశ్చర్యపోవాలి వాళ్ళ ఈ జరుగుతున్నటువంటి సంఘటనకి అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలుస్తున్నారే కందుకూరులో 8 మంది చనిపోయారే గుంటూరులో 3 మంది చనిపోయారే ఈ 8+3 కలిసి 11 మంది పరామర్శకు వెళ్ళి జరిగిన పొరపాటుకి మమ్మల్ని క్షమించండి అని ఇద్దరూ ఏమైనా చెబుతారేమోనని ఆశించినటువంటి మాన